మెడ మీద తలకాయ నీళ్ళు మాట్లాడుతుంటారు, వాటి దేని చేస్తుందని? ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు, మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడని అనుకుంటే, ఎవడైనా ప్రచారం చేస్తే మూర్ఖులు వాళ్ళు, మూర్ఖత్వంతో చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ పనికిరాని మాట పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, గౌరవ మీడియా మిత్రులకు కూడా కోరుతా ఉన్నాను, మీడియా హౌసులకు కూడా కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది, 17 సీట్లకు పోటీ చేస్తాము, మెజారిటీ సీట్లు గెలుస్తాము. మునిగిపోయే నావను పట్టుకోము, ఇప్పుడు కూడా మునిగిపోయే నావకు మేము సహకారం అందించే ప్రసక్తి లేదు. మేము స్వతంత్రంగా ముందుకెళ్తాము. మేము ఏ రోజు కూడా, ఈ రోజు కాదు ఏ రోజు కూడా టీఆర్ఎస్ తో కలవలే. మేము ఒక సీట్ వచ్చినప్పుడు కూడా కలవలేదు, ఇప్పుడు ఎందుకు కలుస్తాం ఎమ్మెల్యేగా? ఏముంది ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర కలవడానికి? టీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకుందా? టీఆర్ఎస్ పార్టీ అవసరం పార్లమెంట్ కుందా? టీఆర్ఎస్ పార్టీ ఒక ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాల్సిన అవసరం ఈరోజు ఢిల్లీకి ఉందా? కాబట్టి కుట్రపూరితంగా గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేశాం, మళ్ళీ ఇప్పుడు ఇదే రకమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నాం. ఏ మూర్ఖులు చేసినప్పటికీ కూడా, ఏ దుర్మార్గులు చేస్తున్నప్పటికీ కూడా ఇది భారతీయ జనతా పార్టీ. మేము ఖాతరు చేయడం లేదు అలా ప్రచారాన్ని మనం చేస్తున్నాం. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఎవ్వరు కూడా ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు, దుష్ప్రచారం గురించి చర్చించొద్దు. ఈ దుష్ప్రచారం అంతా కూడా గత శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారో, ఇప్పుడు మళ్ళీ అదే తీసుకొస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ధైర్యం కలిగినటువంటి పార్టీ, దమ్మున్న పార్టీ, దమ్మున్న నాయకుడు. ఏదైనా ఉంటే చెప్తాం, ధైర్యంగా చెప్తాం. కానీ ఈ రకంగా తెర వెనుక నాటకాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ లాగా మేము చేయం. కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర వెనుక నాటకాలు చేసేటువంటి పార్టీ. తెర ముందు చేశారు వాళ్ళు, తెర వెనుక చేస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర ముందు చేశారు, ఎన్నికల్లో పుత్తులు పెట్టుకున్నారు, కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నారు, అనేక ఎన్నికల్లో కలిసి పనిచేశారు, మొన్నకు మొన్న రాష్ట్రపతి ఎలక్షన్స్ లో కూడా కలిసి పనిచేశారు. ఇటీవల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇంత నగ్న సత్యాలు కళ్ళ ముందుంటే లేని విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు దుష్ప్రచారం చేయడం అవుతున్నదో, ఇంతకంటే దుర్మార్గము ఇంకొకటి ఉండదు. నేను ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను, ఈ కుట్రపూరితమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను కానీ ఈ ప్రచారాన్ని కానీ ఎవరు నమ్మకూడదు. ఎవడైనా అంటే లాచి చంపకాయ కొట్టాల్సిన కోరుతా ఉన్నాను. ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీ తో ఎవడని అంటే ప్రజలను కోరుతా ఉన్నాను, లాచి చంపకాయ కొట్టాల్సిన కోరుతా ఉన్నాను. కుడి ఎడమ ఒక చంపకాయ కాదు, కుడి ఎడమ రెండు దిక్కులు కొట్టాల్సిన కూడా కోరుతా ఉన్నాను. ఎవడని అంటే ఏ మూర్ఖుడు అని అంటే ఏ దుర్మార్గుడు అని అంటే ఎందుకున్నావు? తప్పకుండా ఉంటాయి, నిరంతరమైనటువంటి ప్రక్రియ. మేము ఇప్పుడే నిర్ణయం చేయడానికి మా పార్టీ మొన్న కూడా మా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డ గారు చెప్పారు, ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం 25 మంది కొత్త వాళ్ళను కూడా చేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పారు. కాబట్టి గ్రామ స్థాయిలో, పోలింగ్ బూత్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా చాలా మంది చేరికలు ఉంటాయి. మా యొక్క యాత్రలో కూడా మేము ఎక్కడైతే ఇప్పుడు యాత్ర వెళ్తా ఉన్నాము, ఈ యాత్రలో కూడా అనేకమైనటువంటి నాయకులు, వివిధ వర్గాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, యువత అంబేద్కర్ యువజన సంఘాలు, వివిధ మరి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు చాలా మంది భారతీయ జనతా పార్టీలో యాత్రలో చేరుతారు, చేరాలని కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాను. గ్రామ స్థాయిలో కూడా మార్పు రావాలి, ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ వ్యవస్థ తెలంగాణలో నిర్మాణం కావాలి. ఈ రకమైనటువంటి దుర్మార్గపు రాజకీయాల నుంచి
తొక్కు, ఒకడు ఇంకాయన తొక్కుతాడు ఇంకో ఆయన తొక్కుతున్నాడు. తొక్కుకున్నటువంటి తొక్కుకుంటున్నటువంటి రాజకీయాల నుంచి ఒక నిర్మాణాత్మకమైన రాజకీయ వ్యవస్థ తెలంగాణలో రావాలి. కాబట్టి దయచేసి నేను తెలంగాణలో యువతను కోరుతా ఉన్నాను, రైతులను మహిళలను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ యాత్ర సందర్భంగా స్వచ్ఛందంగా ముందుకు రండి. భారతీయ జనతా పార్టీని చీరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా, బలపరచాల్సిందిగా, మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. మాత్రమే అధ్యక్షుని రెండు వేల 2019లో కూడా మాకు ఆదిలాబాద్ లో బలం లేకుండే అనేక స్థానాల్లో డిపాజిట్ రాలే మాకు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్ రాలేదు. కానీ 4 నెలల లోపల ఈవెన్ సికింద్రాబాద్ కూడా నా దగ్గర, నేను నా దగ్గర కొంత వచ్చా, చాలా దగ్గర బలం లేకున్నా కూడా ప్రజలు అనుకుంటే, ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటే ఏ ఉత్తర తెలంగాణ, ఏ దక్షిణ తెలంగాణ, ఏ కాశ్మీరు, ఏ కన్యాకుమారి ఏది చూడరు. దేశం అంతా కూడా ఈరోజు మోడీ గారి వెనుక ఉంది. కాబట్టి తప్పకుండా ఒక ఉప్పెనలాగా దేశ ప్రజల ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి ఇవ్వబోతా ఉన్నారు. తెలంగాణలో కూడా వాళ్ళ మాటలు, భారతీయ జనతా పార్టీ బలం ఉంది, నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావాలని కాంగ్రెస్ కోరుకుంటుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ అట్లే అంటది, దాన్ని ఎందుకు అడుగుతా వీడను? కాంగ్రెస్ న్యాచురల్ అంటారు వాళ్ళు. మునిగిపోయే పార్టీ పోతున్నది, ఒకటి పోతున్నది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాహుల్ గాంధీ 2019లో 3 నెలలు అయ్యాడు ఓడిపోయిన తర్వాత. ఇప్పుడు వచ్చే మే ఎండింగ్ లోనో జూన్ లోనో 6 నెలలు పోతాడు, అక్కడ విదేశాలకు పోతాడు, రాడు మళ్ళీ. ఆ రికార్డు చెప్తున్నాను, అప్పుడు 3 నెలలు అయ్యాడు ఓడిపోయిన తర్వాత 2019లో. ఇవి ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత 6 నెలలు పోతాడు, అక్కడికే పోతాడు తెలియదు. కాబట్టి కాంగ్రెస్ మాట మనకెందుకు? నరేంద్ర మోడీ గారు బాగా చేస్తున్నారు, ఫుల్ మెజార్టీ వస్తుందని ఎందుకు అనుకుంటారు? అనుకోరారు, అలా అనుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇప్పటికే అంటున్నారు చాలా మంది, చేరుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ చేరాడు మొన్న, అంతకుముందు అనేక రాష్ట్రాల్లో చేరారు. కేరళలో అంటోనీ కొడుకు చేరాడు, మూపనార్ కొడుకు తమిళనాడులో చేరాడు. యూత్ అంతా కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుంది. మూపనార్ కొడుకు కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు, ఆయన కొడుకు చేరాడు. కేరళలో డిఫెన్స్ మినిస్టర్ కొడుకు చేరాడు, సింధియా గారు చేరారు. అనేక ప్రాంతాల్లో మహారాష్ట్రలో ఏ రకంగా చేరారో మీరు చూస్తూనే ఉన్నారు. చీఫ్ మినిస్టర్ చాలా మంచి పేరు ఉన్నది, ఆయన కూడా చేరాడు బీజేపీలో. ఇంకా అక్కడక్కడ వార్తలు వస్తాను ఉన్నాయి. పార్లమెంట్ బోర్డు మీటింగ్ కావాలి, ఇంకా కాలేదు. నిన్న ఒక్క మీటింగ్ కూడా కాలేదు, అందుకే ఫస్ట్ నిన్న మా కాన్ఫరెన్స్ అయింది. ఎప్పుడైనా రావచ్చు, ఫస్ట్ పార్లమెంట్ బోర్డు మీటింగ్ ఎప్పుడైతే అప్పుడు కొంత తెలంగాణ కూడా అంత భాగస్వామ్యం ఉంటుంది కొంత.